నమస్తే వల్లభనేని వంశీ పరారీలో ఉన్నాడా ఎందుకు భయపడుతున్నాడు అసలు ఏ కేసు పైన భయపడుతున్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అయితే వీటి గురించి చర్చిస్తాను మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి వల్లవనేని వంశీ అయితే పరారీలో ఉన్నారు అని చెప్పేసి అయితే కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి కానీ ఎందుకు పరారీలు ఉన్నాడు ఏంటి అనే సంగతుల గురించి కొంతమందికి ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు అసలు దాని గురించి ఏం చెప్తారు సార్ అసలు మనం వల్లభనేని వంశీ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవడమే కొంచెం కరెక్ట్ కాదు ఎందుకంటే అతను మనం మాట్లాడుకో తగ్గ వ్యక్తి కూడా కాదు ఒక ఒక మహిళని నిండు శాసనసభలో అంటే ప్రజా సమస్యలు చర్చించాల్సిన ఒక పవిత్రమైన స్థలంలో అత్యంత హేయంగా నీచంగా మాట్లాడిన వ్యక్తి గురించి అతను చేసిన నేరాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది నిజంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అసలు ఈ పార్టీకే ఇటువంటి కరుడుగట్టిన వీళ్ళని ప్రజానాయకులు అంటానికి వీలు లేదు ఈ కరుడు కట్టిన ఉగ్రవాదుల్ని ఈ పాటి అరెస్ట్ చేసి ఉండాల్సింది అరెస్ట్ చేసి ఉండాలి కానీ మరి చంద్రబాబు నాయుడు ఏదో ఫ్రాక్షన్ మెంటాలిటీ ఉన్న నాయకుడు కాదు ఒక కక్ష సాధింపు చర్యల కోసం ప్రజా జీవితంలోకి వచ్చిన వ్యక్తి అంతకన్నా కాదు ప్రజలు మనకి మ్యాండేట్ ఇస్తే అంటే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి విత్సల విడిగా కోర్టు తీర్పులు కోర్టులు ఏంటి నాకు చెప్పేది నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన నాకు కోర్టు తీర్పులకు కట్టుబడాలా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ప్రజాస్వామ్యంలో గెలిచారా నేను నూట యాభై స్థానాలతో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచాను అన్న అహంకారాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే మరి చంద్రబాబు నాయుడు ఏమనుకోవాలి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి నూట అరవై నాలుగు స్థానాలు సంపాదించాడు కదా చంద్రబాబు నాయుడు మరి చాలా నిరంకుశంగా వ్యవహరించాలి కదా ఆయనే కనుక నిరంకుశంగా వ్యవహరిస్తే ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఈ పాటికి జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేవాళ్ళు కదా అయితే మీరు అన్నట్టు టీడీపీ ఏదైతే కూటమి గెలిచిన తర్వాత ఈ గెలిచిన వెంటనే అందరి దృష్టిలో కూడా ఖచ్చితంగా ఇంత అరాచకాలు జరగడం అనేది ఏదో సినిమాల్లో చూస్తుంటాం తప్ప మామూలుగా బహిరంగంగా చూడలేం కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఐదు సంవత్సరాలు అన్ని అరాచకాలే ప్రతిరోజు దాడులే ప్రతిరోజు హింసే సో ఇవన్నీ అయిన తర్వాత నూట అరవై నాలుగు మ్యాండేటర్ బిగ్గెస్ట్ మ్యాండేటర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరినీ వితిన్ వన్ మంత్లో జైల్లో వేస్తారని చెప్పి అనుకున్నాను కానీ అది అయిపోయింది జూన్ నాలుగో తారీఖు అయిపోయింది ఇప్పుడు వచ్చింది కానీ ఎవరి మీద కూడా ఎటువంటి యాక్షన్ అయితే లీగల్గా వెళ్తున్నారు అట్లా కాదు అంటే మనం ఆ నిర్ణయానికి రాకూడదు నేను అందుకే నేను ఇందా నేను చెప్తున్నది అదే చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలు చేయటానికి అధికారంలోకి రాలేదు ఆయన ఈ గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సెట్రైట్ చేయటానికి వచ్చాడు ఇప్పుడు ఏంటి అంటే ఈ వల్లభనేని వంశీ లాంటి ఉగ్రవాదుల పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు అంతకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈ వల్లభనేని వంశీ అనేక రకాల అక్రమ ఆక్రమణలకు పాల్పడ్డాడు నియోజకవర్గంలో అంతేకాకుండా మొత్తం అందరి మీద దౌర్జన్యాలు చేయటం ఈ దౌర్జన్యాలకి అంతు పొంతు లేదు ఇతను ఏం చేశాడంటే వల్లభినేని వంశీ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడు అటాక్ చేసి అసలు మొత్తం అంత ధ్వంసం చేసి ఆ ధ్వంసాన్ని అడ్డుకోవటానికి తెలుగుదేశం వాళ్ళు ముందరికి వస్తే వాళ్ళని కొట్టి వాళ్ళ మీద వాళ్ళకి రక్తగాయాలు చేసి వాళ్ళని పోలీసులను ఉపయోగించి వాళ్ళని అక్కడి నుంచి కొట్టి యథహెచ్గా వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు ఎవరి మీద పెట్టారో తెలుసా తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే పెట్టారు అంటే రాక్షసత్వం అనమాట ఒక పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటమే నేరం అంటే ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటమే ప్రజాస్వామ్య వ్యవస్థలో పెద్ద నేరం అటువంటి నేరం చేసి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మీదే కేసులు పెట్టించడం ఇంత దారుణంగా ప్రవర్తించిన ఈ వల్లభనేని వంశీకి సంబంధించి ఇప్పుడు ఏమైంది అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు పెట్టారు కేసు ఫైల్ చేశారు ఆ కేసుని కాగితాలు తీసి టేబుల్ కింద పెట్టు కూర్చున్నారు పోలీసులు ఎవరు యాక్షన్ తీసుకోలేరు ఎవరు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా పోలీసులకి ఆదేశాలు ఇస్తున్న తరుణంలో ఏ పోలీసు అధికారి ఈ దాడి మీద యాక్షన్ తీసుకోవడానికి ముందరికి వస్తాడు రారు కదా అక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీద దాడి చేశారు అటాక్ చేశారు అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసి అతని మీదే కేసులు పెట్టారు ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఈ పోలీసు అధికారులు మరి పాత కేసు అట్లా పెండింగ్లో ఉండకూడదు కదా దాన్ని సాల్వ్ చేయాలి కదా సాల్వ్ చేయాలి క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలి అంటే మరి దాని మీద దర్యాప్తు చేయాలి కదా దాని మీద దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ఈ తెలుగుదేశం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద హత్యాయత్నం చేసిన కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం పోలీసులు మొద మొదలు తెలియంగానే మొత్తం అక్కడ ఏంటంటే పోలీసులు ఆ మొత్తం గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అటాక్ ఎట్లా జరిగింది ఏంటి ఎవరు చేశారు అనేది సీసీటీవీ ఫుటేజీలు అన్నీ ఉన్నాయి అక్కడ భద్రంగా ఉన్నాయి అవన్నీ తీసి చూస్తే వల్లభనేని వంశీ కారు డ్రైవరు అందులో ప్రధానంగా ఉండి ఇదంతా చేశాడు వల్లభనేని వంశీ కూడా అదే స్పాట్లో ఉండి దాని అంత పర్యవేక్షించాడు ఇంకా చాలామంది వైసీపీ నాయకులు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా పోలీసులు విశ్లేషణ మొదలుపెట్టారు ఈ విశ్లేషణ మొదలుపెట్టేటప్పటికీ ఈ వల్లభనేని వంశీ అండ్ గ్యాంగ్కి భయం స్టార్ట్ అయింది ఈ మరి కేసు ఇది అంటే కేసు రీఓపెన్ చేయటం కూడా కాదు ఇది కేసు దర్యాప్తు జరగలేదు ఆ దర్యాప్తు ప్రారంభించారు అంతే ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధించటానికి క్లోజ్ అయిపోయిన కేసుని రీఓపెన్ చేయటం కాదు ఇది కేసు అప్పుడు ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు అన్నీ తీసి అక్కడ పెట్టుకున్నారు అంతే దర్యాప్తు చేయలే ఇప్పుడు దర్యాప్తు మొదలు పెట్టారు దర్యాప్తు మొదలు నిన్న మొన్నటి వరకు అట్ట బరిదెగించి ఒక ఆంబోతులాగా తిరిగిన వల్లభనేని వంశీకి భయం పుట్టింది భయం స్టార్ట్ అయింది పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అరెస్ట్ చేస్తే అది చిన్న కేసా చిన్న కేసు కూడా కాదు చాలా పెద్ద కేసు దీని నుంచి తప్పించుకోవడానికి ఎట్లా మొత్తం సీసీటీవీ ఫుటేజీలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి అప్పుడు అధికార మతంతో సీసీటీవీ ఫుటేజీ ఉంటుందేమో అన్న ఒక ఒక ఆ వివేచన కూడా లేదు తనకి అధికార మతం అట్లా ఉంది కదా ఆ అధికార మదం ఎట్లా ఉంది అంటే అప్పట్లో ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని కదా వీళ్ళందరూ అంటే ఏంటి ఇప్పుడు ఒక్కొక్కడికి యాభై ఏళ్ళు వేసుకో యాభై ఏళ్ళు వేసుకో ఇంకా ముప్పై అంటే ఎనభై ఏళ్ళ వరకు అంటే చచ్చే వరకు మనమే అధికారంలో ఉంటామని లెక్క వేసుకున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు వైసీపీ నాయకుడు యాభై ఏళ్ళ వాడు అయ్యే అరవై ఏళ్ళ వాడు కూడా ముప్పై ఏళ్ళు మన జగన్ అన్నే ఉంటాడు అధికారంలో అంటే ఏంటి వచ్చే వరకు వీళ్ళే మొత్తం అధికారంలో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మనం గుప్పెట్లో పెట్టుకొని మనం కబంధ హస్తాల్లో బంధించి ఉంచవచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు మరి తీరా చూస్తే మరి వాళ్ళు ఆలోచించినట్టు ప్రజలు ఆలోచించాల ఈ దుర్మార్గుల్ని ఎంత తొందరగా వదిలించుకుందామా అని చెప్పి ప్రజలందరూ ఎన్నికల కోసం ఎదురు చూశారు ఎన్నికలు ఎప్పుడైతే వచ్చినాయో ప్రజలందరూ నిశ్శబ్దంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించటమే కాకుండా అవమానకర రీతిలో ఓడించి పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఇప్పుడు ఏం చేయాలి వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ కేసులు మరి దాడులు ఇదంతా మరి చట్టప్రకారం జరగాల్సిందే కదా అందుకని ఈ వల్లభనేని వంశీ ఏం చేశాడంటే ఆ డ్రైవర్తో సహా ఇప్పుడు కనపట్టాల గాయం పారిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు బహుశా విజయవాడలో కూడా మరి విజయవాడలో కూడా లేడనే అంటున్నారు విజయవాడలో కూడా ఎక్కడ దొరకట్లేదు అంతకుముందు ఏంటంటే వల్లభనేని వంశీ ఈ పోలింగ్ అయిపోగానే అని వేసుకున్నాడు ఖచ్చితంగా ఓడిపోతామని తెలుసుకున్నాడు ఎందుకంటే పోలింగ్ జరిగే సమయంలోనే క్యాంపెయిన్ సమయంలోనే అది ఎన్నికల క్యాంపెయిన్ సమయంలోనే మనవాడికి అర్థమైపోయింది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చిచి అవతలి బాగుంటున్నారు అప్పటి వరకు టైగర్ లాగా నేను మొత్తం అసలు నేను ఎలా చెబితే అట్ట గన్నవరం అట్ట అట్ట నడుస్తుంది అనుకున్నవాడు అసలు వాడెంత వీడెంత అనే మాటలు మాట్లాడిన ఈ వల్లభనేని వంశీకి ఎన్నికలకే అర్థమైపోయింది ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అయిందో ఆ పోలింగ్ డే రోజు ఒక్క ఓటు ఇతనికి పట్టలేదు అర్థమైపోయింది ఇంకా ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా ఓటర్లను బెదిరించినా వాళ్ళని చంపుతామన్నా ఎవడూ ఓటేసే పరిస్థితి లేదు వైసీపీకి దాంతో ఏంటి అంటే ఆ తర్వాత మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని ఏదో కారణం చెప్పి అబ్బాయి పిలిచాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నాడు మరి ఏమైందో తెలియదు కానీ మరి గ్రీన్ కార్డు వచ్చిందో లేదో తెలియదు అతను మళ్ళీ రిటర్న్ వచ్చాడు రిటర్న్ వచ్చిన తర్వాత ఈ పోలీస్ కేసులు ఈ వ్యవహారాలు ఇవన్నీ అంటే మామూలుగా ఒక ఫ్రాక్షన్ లీడరు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ రోజుకి ఈ పాటికి వల్లభనేని వంశీ కటకటాల వెనక ఉండి చెప్పుకూడు ఉండేవాడు వల్లభనేని వంశీ కొద్దిలో కొద్ది అతను చేసుకున్న అదృష్టం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఫ్రాక్షన్ లీడర్ కాకపోవటం చంద్రబాబు నాయుడు ఫ్రాక్షన్ లీడర్ కాదు కక్ష సాధించే మనిషి కాదు కాబట్టి ఇంకా కొంచెం వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఇంకా అంటే పరారీలో ఉన్నా కానీ ఎక్కడొక్కడ ఫ్రీగా ఉన్నాడు కదా ఇంకా పోలీసులకి దొరకలేదు కదా అందుకని వీళ్ళందరూ ఈ వల్లభనేని వంశీ లాంటి ఈ కరుడు కట్టిన ఈ తీవ్రవాదులందరూ కూడా వాళ్ళందరూ కొంచెం జాగ్రత్త పడాల్సిన సమయం అయితే వచ్చింది దీని నుంచి ఈ వల్లభనేని వంశీ స్టోరీ నుంచి ప్రజలు మొత్తం ప్రజా నాయకులు వీళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అధికారం శాశ్వతం కాదు నాయనా మొత్తం అధికారంలో ఉన్నప్పుడు అంత మా అంత మొగోడు లేడు అని చెప్పి విర్రవేగటం వల్ల మహిళల్ని అవమానపరచటం వల్ల మీకు అధికారం మీకు దూరం అవుతుంది తప్ప మీకు శాశ్వతంగా మీ చేతుల్లో అధికారం ఉండదు అనేది అది తెలుసుకోవాలి అయితే ఇక్కడ పిన్నలి రామకృష్ణారెడ్డి కూడా చూసుకుంటే సేమ్ ఇదే రకంగా మనకు అర్థమైంది ఏదైతే తన ఇంట్లోంచి గన్మెన్ లేకుండా పారిపోవడం కావచ్చు తర్వాత ఎక్కడో సంగారెడ్డి దగ్గర దొరకడం కావచ్చు తర్వాత అసలు నా మీద కేసులేవు అని చెప్పేసి అనడం కావచ్చు ముందస్తు బెయిల్గా తను అప్లై చేసుకోవడం కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు నేను మంశి దగ్గర జరగబోతున్నాయి అంటే ఏమంటారు మొత్తం ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక వల్లభనేని వంశీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు వైసీపీలో ఉన్నదంతా కరుడుగట్టిన నేరస్తులే వాళ్ళందరూ ఇప్పటి వరకు ప్రజాప్రతినిధుల ముసుగు వేసుకొని సొసైటీలో తిరుగుతూ ఉన్న వాళ్ళే ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు మీరు ఒక రెండు ఎగ్జాంపుల్స్ కాదు మొత్తం ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ అవే ఈ రోజున అందరూ ఓడిపోయి కూర్చొని ఉన్నారు ప్రజాక్షేత్రంలో అందుకని వాళ్ళకి ఏంటి అంటే ఒక రకమైన భయం మనల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసింది మనల్ని చంపుతుందేమో మనల్ని వేటాడుతుందేమో మనల్ని జైల్లో పడేస్తుందేమో ఎవరు ఏం భయపడక్కర్లేదు అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలు ఏం చేయాలి ఎట్లా చేయాలి అమరావతిని ఎట్లా అభివృద్ధి చేయాలి పోలవరం ఎట్లా కట్టాలి రాష్ట్రాన్ని ఎట్లా ముందరకు తీసుకెళ్ళాలి కొత్త కొత్త పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావాలి కేంద్రం నుంచి నిధులు ఎట్లా తెచ్చుకోవాలి ఈ ప్లాన్లో ఉన్నాడు తప్ప వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎవరైనా సరే మొత్తం వాళ్ళని వాళ్ళ గిట్టన వాళ్ళని కేసులు ఏం లేదు వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ స్కూటర్లో గంజాయి పడేస్తారు గంజాయి కేసు పెడతారు అని తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్లో కొడతారు అదంతా వీడియో తీస్తారు వాళ్ళకి చూపిస్తారు ఇదే పని ఈ పనులు చేసిన వీళ్ళందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మనల్ని కూడా వచ్చి చంద్రబాబు నాయుడు అటక్ కొట్టించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టించి అక్రమ కేసులు పెట్టి మనల్ని కొట్టించి ఆ వీడియోలు తీసి చూసి సంతోషపడతాడని భయపడుతున్నారు వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారేమో అనుకున్నారు అని వాళ్ళు భయపడి అస్తున్నారు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటి అంటే చట్ట ప్రకారం నడుస్తాను నేను అధికారంలోకి వచ్చింది ప్రజలకి మేలు చేయటానికి తప్ప వీళ్ళ గురించి పట్టించుకోవటానికి కాదు అనే దాంట్లోనే ఆయన ఉన్నాడు అందుకనే వీళ్ళందరూ ఇంకా ఏదో తల తలదాచుకుంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చంద్రబాబు చెప్పిన మాటని జెవ దాటరు కాబట్టి ఎవరు కూడా వీళ్ళ జోలికి వెళ్ళట్లేదు మామూలుగా చూస్తే ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని వేటాడి వేటాడి తరిమి కొట్టాలి అటువంటి పని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెయ్యటలేదు చట్ట ప్రకారం పోలీసులు తమ దగ్గర ఉన్న కేసుని పెండింగ్ కేసుని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అటు ప్రయత్నం చేస్తుంటేనే ఈ భయపడి వల్లవనేని వంశీ లాంటి వాళ్ళు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు అండర్ గ్రౌండ్లో ఎంతకాలం ఉంటాడు అండర్గ్రౌండ్లో ఉన్న వెతికి వెతికి పోలీసులు పట్టుకొని తీసుకొచ్చి చట్టం ముందర నిలబెడతారు అందులో ఎటువంటి సందేహం లేదు అందుకోసమే ఇప్పుడు చాలామంది బెయిల్ బెయిల్కి అప్లై చేస్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో నువ్వు అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది నువ్వు లాకప్లో పడేసి కొట్టినప్పుడు ఏమైంది నువ్వు అక్రమంగా గంజాయి కేసులు పెట్టించినప్పుడు ఏమైంది నువ్వు అసలు ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టించినప్పుడు ఏమైంది ఆడవాళ్ళు పిల్లలు అని కూడా చూడకుండా దారుణంగా అత్యంత క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదే నీకు అందుకని వల్లభనైన వంశీ ఈ ఒక్క తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేయటం ఒక్కటే కాదు ఆక్రమణలు భూ ఆక్రమణలు ఇటువంటివన్నీ కూడా బయటికి రాబోతున్నాయి అందువల్ల వల్లభనైన వంశీ ఏ కలుగులో దాక్కున్నా బయటికి తీసుకురావటం పోలీసులు దానికి సంబంధించిన కేసు అది పకడ్బందీగా చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో వల్ల వంశీ ఇప్పుడు తప్పించుకొని పారిపోవచ్చు కానీ పోలీసులకి చిక్కక వేరే పరిస్థితి ఉండదు సో చూద్దాం సార్ ఖచ్చితంగా మీరన్నట్టు నిజంగా ఒక ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడు అయ్యి ఉంటే మడుకు ఈపాటికే చాలా వరకు వైసీపీ అయిపోయి ఉండేది లేదా జైలుపాలు అయ్యి ఉండేవాళ్ళు కానీ ఓన్లీ అభివృద్ధి సంక్షేమం ఈ రెండే ఒక ప్రాథమిక పెట్టుకున్నారు కాబట్టి బాబుగారు దాని మీద అయితే ఆలోచిస్తలేదైతే అర్థమవుతుంది చూద్దాం మొత్తానికి వల్ల పరిస్థితి ఏమవుతుందో కొంచెం అతి తొందరలో చూద్దాం నమస్తే నమస్కారం అండి